తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రేపు జరిగే వేడుకలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్భవన్కి వెళ్లిన రేవంత్ భట్టి గవర్నర్కు శాల్వా కప్పి బొకే ఇచ్చి సత్కరించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని గవర్నర్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉత్సవాలకు సంబంధించి వివరాలను గవర్నర్కు వివరించారు సీఎం. డిప్యూటీ సీఎం పరేడ్ గ్రౌండ్లో ఆవిర్భావ వేడుకలకు గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాలకు ప్రతిపక్ష నేతలు, ఉద్యమకారులు, అమరుల కుటుంబాల సభ్యులు హాజరు కానున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ట్యాంక్ బండ్ సహా పరేడ్ గ్రౌండ్స్లో పనులు వేగంగా పూర్తవుతున్నాయి. జూన్ 2న ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్కు వెళ్తున్నారు. అక్కడ గౌరవవందనం స్వీకరించిన తర్వాత రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. పండుగ వాతావరణంలో వేడుకలు చేసేందుకు ట్యాంక్ బండ్ను ముస్తాబ్ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ బండ్పై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.